Hi friends, welcome to 5G TV channel, the world's positive creative network maker. Kimik Swagatam Palutunamu Oka Sadbram Hanadu Dadapu Yava Yellu Degadegrom Tayatiki Athanadina Prashna Okati Mito Share Jeskutunana Yeru Purushulu కుంకుమార్చన చేయవచ్చునా అని అడిగారు. అంటే గుడిలో పురుషుడు గుడిలోన పురుషుడు కుంకుమార్చన చేయవచ్చునా అని నాకు ఆశ్చర్యం అనిపించింది. అందుకని ఈ వీడియో చేసి మీ ముందరకు తేవడం జరిగింది. గుడిలోన స్త్రీలు పురుషులు దంపతులు భార్యాభర్తలు పిల్లలు అందరూ పెద్దలు వయసుతో సంబంధం లేకుండా ఈ కుంకుమార్చన చేయవచ్చు. మనం గుడిలో టికెట్ కట్టిన తర్వాత వాళ్ళు ఇలా ప్లేట్లో చూపి ఉన్న వస్తువులని మనకు అక్కడ ఇస్తారన్నమాట. అంటే పూలు కుంకుమ పసుపు గంధము తమలపాకు అమ్మవారి విగ్రహము అర్చన చేయుటకు ఇస్తారు. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలు కూడా మనం చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరూ చేసుకునే కార్యక్రమం. ఇక్కడ లేడీస్ ఎక్కువగా పర్సంటేజ్ ఉండేదాని వల్ల మగవాళ్ళకు సందేహం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ లేడీస్ మీరు కూడా మీ భార్యాభర్త అయినతో భర్తలతో షేర్ చేసుకోండి. అక్క తమ్ముళ్ళు అయితే తమ్ముళ్ళతో షేర్ చేసుకోండి. చెల్లెలు అయితే అన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇలా వాళ్ళని కూడా ఆహ్వానించండి కుంకుమార్చనకు. ఇది చాలా మంచి కార్యక్రమము. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం దేవి ఖడ్గమాల స్తోత్రం రాజరాజేశ్వరి స్తోత్రం ఇలా రకరకాల దేవతల స్తోత్రాలు సరస్వతి మాత స్తోత్రం దుర్గామాత స్తోత్రాలు ఇలా ఉంటాయి. అది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఏ సందేహం లేకుండా జెంట్స్ ఈ కాన్ఫిడెన్స్ మీరులో పెంచుకొని గుడిలోన కుంకుమార్చనలో పాల్గొని ఆ దేవి కటాక్షం మీకు పొందాలని ఆ దుర్గామాత కటాక్షం మీకు పొందాలని నేను ఆశిస్తున్నాను. ఇలా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేసి మీ ముందరకు తెచ్చాను. దయచేసి దీన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియో మీకు పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి దీన్ని ఆదరించండి, 10 మందితో షేర్ చేసుకోండి, పుణ్యం పెంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.